పాటలకు పేపర్ ఉండేది బ్రో. సినిమా సినిమాలు అంటున్నాం కదా, మాట్లాడేమంటాడంటే అసలు అవి సినిమాలే కాదురా, సినిమాలు అంటే మేం చూసినాయిశ్వరరావు అవి రా సినిమాలు. అప్పుడు నిజంగా థియేటర్ పోగానే ఒక బైక్ వస్తుండే ఇప్పుడు మా ఇప్పుడు ఒక స్టోరీ చూడడానికి బ్యాక్గ్రౌండ్ స్టోర్ కోసం పర్టికులర్ గా వస్తాం కదా, ఇప్పుడు సినిమా ఏంటంటే అది ఒక వరల్డ్ అచ్చంపేటలో. అచ్చంపేటలో ఇప్పటికీ ఒక ఆటో కానీ రిక్షా కానీ నేడే చూడండి, నేడే చూడండి మనప్పుడు ప్రాబ్లం ఏంటంటే టికెట్ దొరకడం చాలా ఈజీ కానీ సీట్ దొరకడం ఉంది చూసావా, అది దాల కష్టం అసలు. అదే ఫస్ట్ కూడా సీట్ దొరికింది, టికెట్ దొరికింది అంటే టికెట్ కాదు సీట్ దొరికినేవా, సీట్ కావాలి ఖర్చు వేయాలి. మ్యూజిక్ కూడా వేరే ఉంటుండే మొత్తం పేపర్ లో నేడే విడుదల అని చెప్పేసి వచ్చిన తర్వాత అహో ఎక్కడెక్కడ అందులో మన జనగం పేరు ఉందా లేదా మన వెతుక్కుంటూ చూస్తుండే కృష్ణ ఎక్కువ దేవి మీరు ఇంకోటి థియేటర్లో ఏ సినిమా నడుస్తుంది అదే అది ఇప్పటికీ వస్తుంది అప్పట్లో పాత సినిమానే అదే ఓ పాడుబడ్డ ఇల్లు ఉంటాయి దాంట్లో తరతరాలు దాంట్లోనే ఉంటారు ఇంటి వాకిట్ ఉంటది కోడలు వస్తుంది అప్పుడే ఎంటర్ అయితే గజిని గజిని అపరిచి అవును ఘర్షణ కూడా ఘర్షణ వేస్తుండే శివపుత్రుడు వేస్తుండే అవును రా విక్రమ్ గారి నిజంగా గిన్ని మూవీలు గుర్తు ఇప్పుడు ట్రెండింగ్ ఏమైనా మాట్లాడుకుంటే గుర్తు పెట్టుకోగలుగుతాం. న్యూస్ రాబోయే ముందు శుభాకీర్తనాలు అనేది వస్తుంది అది చూస్తే అదొక ఎగ్జాక్ట్లీ డాడీ లిటరల్లీ వస్తున్నట్టు ఒక 15 నిమిషాల ముందే బంద్ చేసేది, ఎందుకంటే మా డాడీ వచ్చి స్క్రీన్ కూడా చెప్తాం అనుకుంటున్నాడీ అప్పుడే కొత్త కొత్తగా తెచ్చిండ్ర టీవీ బ్లాక్ అండ్ వైట్ టీవీ మాకేం చెప్పిండు ఆ పాట ప్లే అవుతుంది బ్లాక్ అండ్ వైట్ టీవీ కలర్లు కనిపిస్తున్నాయి కలర్లు కనిపిస్తున్నాయి డాడీ కలర్లు కనిపిస్తుంది కలర్ టీవీ తెచ్చినారేమో బ్లాక్ అండ్ టీవీ కాదంటాడు అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఒక ఫిల్మ్ పాట నాకు పార్ట్ బ్రేక్ సినిమా అంటే మాయబద్ధ ఏమంటే మూడు క్యారెక్టర్లు ప్రశాంత్ సూపర్ హీరో తన్నుడు రాత్రి